ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి 2024 లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందార్లతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కూడా గట్టిగా చెప్పండి పేదవారి ఇంటింటికి మనిషి 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 మనిషికి పథకాలు అందితే మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి ప్రతి మనిషి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతా ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు అవ్వ తాతలకు శత్రువులు అక్క చెల్లెమ్మలకు శత్రువులు చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని ఇలాంటి మారీచులతో మనం అంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి రాష్ట్ర బడ్జెట్ను నా బీసీలకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ నిరుపేద వర్గాలకు ఇస్తా ఉన్న బడ్జెట్ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని బొజ్జలు బాగా పెంచి దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి తమ పేరు చెబితే చంద్రబాబు పేరు చెబితే తన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకు గుర్తుకు రాని ఆ చంద్రబాబును ఆయన ఎల్లో మీడియాతోనూ ఆయన దత్తపుత్రుడితోనూ 3.5 సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి యుద్ధం జరగబోతా ఉంది మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి ఈ యుద్ధం నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి ఈ యుద్ధం మాట మీద నిలబడే నాయకత్వానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి ఈ యుద్ధం సామాజిక న్యాయానికి సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి ఈ యుద్ధం పేదల భవిష్యత్తుకు పేదవాళ్ళు పేదవాళ్ళగానే మిగిలిపోవాలి అని తాపత్రయపడే పెత్తందార్లకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పండి ఈ యుద్ధం నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు ఒకవైపున ఉంటే మరోవైపున బీసీల తోకలను కత్తిరిస్తాను ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడుకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది అని గట్టిగా చెప్పండి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గడపకు తీసుకొని పోవాలి కారణమేమిటి అనంటే తేడా ఒక్కసారి గమనించమని చెప్పి అందరినీ అడగండి మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా
జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మద్దమ్మా. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబునే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. రైతులకు రుణమాఫీ కావాలి అని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు. పిల్లలను మన రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా చదివిస్తాను అని అంటాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాడని కూడా అంటాడు. కానీ నమ్మద్దమ్మా, ఒక్కసారి నమ్మాం, వెనక్కు అడుగులు పడ్డాయి. జగన్ను నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం. మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా, గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చెప్పి మీ అందరూ చేసే, ఇక మీదటి నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం గడప గడపకు మీరు కూడా వెళ్ళడం ఇక నుంచి మొదలు కావాలి. ఇక నుంచి బూత్ కమిటీలు ఫామ్ కావాలి. గడప గడప మీరు కూడా తిరిగే కార్యక్రమాలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్క చెల్లెమ్మ, ఒక అన్న తమ్ముడు మ్యాపింగ్ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం కూడా ఓనర్షిప్ తీసుకోవాలి. తీసుకుని మరో 16 నెలల్లో, మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అడుగు కూడా అదే విధంగా వెయ్యాలి అని, వేసే విధంగా మీరంతా కూడా ప్రయాణం చెయ్యాలి అని. కనీసం వాళ్ళు పెట్టే సభ పేరు కూడా మా దగ్గర నుంచి కాపీ పెట్టారు. జయహో బీసీ అనేది మేము ఒరిజినల్ నినాదం, మేము ఆ సభలని అదే నినాదం పైన మేము గతంలో పెట్టాం. పాట కూడా ఉంది, యూట్యూబ్కి వెళ్తే మీకు వస్తుంది పాట కూడా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కాపీ క్యాట్ కదా, పాట కూడా పంపిస్తాం మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. మా జయోబీసీ పాట పంపిస్తే మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అడుగుతున్నా సూటిగా 2-3 ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. అన్నా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కల్పించినారు. దాదాపు 26 సంవత్సరాలు ఇది బీసీలో అనుభవించారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% 26% తగ్గించారు, అంటే 8% రిజర్వేషన్ తగ్గించారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీలు ఈ లోకల్ బాడీస్లో కానివ్వండి ఎలక్షన్లో అనర్హులయ్యారు. ఇది నిజం అవునా కాదా అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టింది 0 అవునా కాదా? బీసీ సప్లైన కింద అసలు బీసీ సప్లైన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బీసీ సప్లైన్ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మేము కేటాయించాం, దాంట్లో 30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మీరు కేటాయించినంత 0, మీరు ఖర్చు పెట్టిందంత 0. ఆదరణ పథకం కింద బీసీలకి పన్నిమూటలు అందజేసేదానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవడు? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీరు ఖర్చు పెట్టిందంత 0. ఇంకా విచిత్రమేనంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ 4 రెడ్లు ఉన్నారండి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ 4 బీసీలంటే నర్నరాల కోపం. దానికి ఒక ఉదాహరణ చెప్తా. పుంగనూరులో రామచంద్ర యాదవ్ అని అక్కడ జనసేన అభ్యర్థి, జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పోరాడినందుకు
ఈ పెద్దిరెడ్డి 350 మందిని వాళ్ళ ఇంటి మీద పంపించి ఆయన కార్లు ధ్వంసం చేశారు, ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. అంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు, ఒక్కసారి ఆలోచించాలి. బీసీలందరూ ఆలోచించాలి. ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేసిన తప్పు ఏంటంటే ఈ ప్రభుత్వమైన పోరాడుతూ ఆయన బీసీ అందుకే దాడి చేశారు, ఆయన బీసీ అందుకనే కదా ఆయన కార్ని ధ్వంసం చేశారు, ఆయన బీసీ కనుకనే కదా ఆయన ఇంటి అద్దాలు పగలు కొట్టారు, ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఆయన సొంత సామాజిక వర్గం ఎవరిపైన దాడి చేయలేదు కదా పుంగనూరులో. మళ్ళీ దాని అర్థం ఏంటండి, నరనరాలు ఈ నలుగురు రెడ్లకి నరనరాల బీసీలు అంటే కోపం. మళ్ళీ వాళ్ళే సలహాదారులు, వాళ్ళే మంత్రులు. ఇప్పటికీ దీనిపైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు స్పందించలే. ఇంకో మాట కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్కన దళితుల్ని చంపేస్తున్నాడు, ఇంకో పక్కన బీసీని చంపేస్తున్నాడు. ఇప్పటికీ 24 మంది బీసీ నాయకుల్ని చంపేశాడు జగన్ రెడ్డి. ఇదేనా మీ జయహో బీసీ నినాదం అని అడుగుతున్నా. ఇంకా సలహాదారులు అండి, 100 కొద్ది సలహాదారులు పెట్టుకున్నారు, ఒక్కొక్కరికి 3-4 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నెలల వాళ్ళకి జీతాలుగా ఇస్తున్నారు. మళ్ళీ దానిపైన కారు, ఫోను, అటెండరు, ఫ్లైట్ టిక్కెట్లు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ భోజనాలు, క్వార్టర్ బాటిల్ అన్నీ ప్రజాధనం నుంచి ఖర్చు పెడతారు. ఇది కేవలం సలహాదారులకు ఇచ్చే జీతం 3.5 లక్షల రూపాయలు మళ్ళీ ప్లస్ ప్లస్. మళ్ళీ అక్కడ ఏంటంటే అందరికీ ఒకే సామాజిక వర్గం ఇస్తాడండి, అంతా ఒకే సామాజిక వర్గం. అంటే మిగతా కులాల్లో లేరా, తెలివైన వాళ్ళు లేరా, బీసీలో లేరా, దళితుల్లో లేరా? అంటే ఉత్తమ మేధావులందరూ ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళ. ఇదేనా మీ జేహో బీసీ నినాదం నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇంకో పక్కన 60 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. నిధులు కేటాయించింది ఎంత తెలుసా? 0. 0. ఒక్క లోన్ రాలా, ఒక్క లోన్ ఇలా. కనీసం కార్పొరేషన్ చైర్మన్లకి కూర్చున్నాను కుర్చీ లేదు, రాసేదానికి టేబుల్ లేదు. ఇంకెందుకండి కార్పొరేషన్? ఇదేనా మీ జయహో బీసీని అడుగుతున్నా. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 వైస్ ఛాన్సలర్స్లో 9 మందికి 16లో 9 మంది బీసీలకి ఇచ్చారండి వైస్ ఛాన్సలర్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 16 దాంట్లో 13 ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇదేనా జయహో బీసీ అని ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను. అయ్యా టీడీపీ డిఎన్ఏ అంటేనే బీసీ, బీసీలో గుండెల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కాపీ క్యాట్ వచ్చి ఈ ప్యాలెస్ పిల్లి రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో నమ్ముతారని అనుకుంటాం. ఆయన నిజంగానే ఆయన ఆలోచన చాలా విచిత్రంగా ఉంది. బీసీలకి ఆయన చేసిందే 0, ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు 0, అది మళ్ళీ ఇంకా జయహో బీసీ ఎందుకు కొడుతుందో నాకైతే అర్థం అవ్వాలి. సో మా పేరు కాపీ కొడతారు, మా పాట కూడా పంపిస్తానులేండి, వేసుకోండి, నో ప్రాబ్లం. మాకు కట్టాల్సిన అవసరం లేదు, ఏమి మేము ఫ్రీగా ఇస్తాను, మా పాట వేసుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారం చేయదని వాళ్ళు నేను కోరుతున్నా. నేను వేసిన ప్రశ్నలకి వాళ్ళ వాళ్ళ పార్టీలో నా నాయకులు ఉన్న సమాధానం కూడా చెప్తే బాగుంటుంది.